इधर मैं जीवन रेड्डी गारु मंचिने उंटारु वीळ्ळु तेलुसु बहुश भट्टी श्रीधर बाबू अयिना कूडा मंचिने उंटदि रेवंत रेड्डी कूडा मंचिने उंटारु रेवंत रेड्डी गारु मंचिने उंटारु एंदुकंटे कांग्रेस ला एंटंटे पीसीसी सीएम कैंडिडेट उंडन अवसरं लेदु अयिते इदि पार्टी एट्ला प्रवर्तिस्ते अदे मुख्यं इंडिविजुअल्स तक्कुव कोट्लाडदान प्लाटा दरकुतदि अवुनु సాధ్యం సాధ్యం మళ్ళీ ఎన్నికలకి వెళ్ళే అవకాశం కూడా ఉన్నది సర్ ఒక రాజకీయ పార్టీకి ఒక సిద్ధాంతం ఉంది అవును బీజేపీ కాంగ్రెస్ టీడీఎస్ అన్నమాట అదే టీఆర్ఎస్ లో కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నా అసలు మీ సిద్ధాంతం ఏంటి ఏం చేయాలి నా సిద్ధాంతం అభివృద్ధి అండి నా సిద్ధాంతము నా సిద్ధాంతం ఒక నిమిషం నిజంగానే లోతుగా చూస్తే అన్ని పార్టీల సిద్ధాంతం ఏందంటే ఎట్లానా చేసి ఎలక్షన్ గెలవాలి పవర్ కు రావాలి అది సిద్ధాంతం అది కామన్ అందరూ ఒప్పుకుంటారు కదా దాని మీద నేను నాది ఓట్ బ్యాంక్ ఈ పేద ప్రజలు అంటే నాకు లెఫ్టిస్ట్ సిద్ధాంతాలు ఉంటాయి నాకు ఓట్ బ్యాంక్ ముస్లింస్ అంటే ఇది సిద్ధాంతం ఉంటాయి నా ఓట్ బ్యాంక్ హిందూస్ అంటే ఇది నా ఓట్ బ్యాంక్ సెక్యులర్ బ్రాడ్ మైండ్ అంటే నేను సెక్యులర్ ఇవన్నీ ఓట్ బ్యాంక్ సిద్ధాంతాలన్నీ ఓట్ బ్యాంక్ గా మారినాయి అసలు సిద్ధాంతం అన్ని పార్టీలది ఫస్ట్ గెలవాలి అధికారం దిగొచ్చున్నాను అది ఎవరు నమ్మరు అంటే మీరే మీకు ఎట్లా వచ్చిందో ఐడియా కానీ ఒక్క నిమిషం అట్లా ఉండదు అంటే టీఆర్ఎస్ పార్టీనే ఉంటుంటుంది నాకు అధికారం వద్దే వద్దు నాకు రాజకీయాల్లో రానే రావద్దంటే వాళ్ళు బట్టలాడి తీసుకొచ్చిండు టీఆర్ఎస్ పార్టీ ద్రోహం చేస్తుందని బయటకు వచ్చిన అధికారం అంటే అది ఎవరు కూడా నమ్మరు అంటే వేరే వాళ్ళు నమ్ముతుండొచ్చు కానీ మా జిల్లాలో ఎవరు కూడా నమ్మరు అధికార పార్టీ మంచిగా రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళు వాళ్ళు అది విడిచిపెట్టుకొని వచ్చిన నాకు కొట్లాడేది ఇష్టము ఒక న్యాయం కొరకు అభివృద్ధి కొరకు కొట్లాడేది ఇష్టము కాంగ్రెస్ పార్టీ ఎంత చిన్న ఉన్నా కూడా ఇప్పుడు తీర్మాన్ వల్ల కొట్లాడేది తేమ ఎంత ఒక్కడే ఉన్నా కూడా ఆయనతో జాయిన్ కావచ్చు నేను ఆయనకు అవసరం ఉంటే నాకు కొట్లాడు ఇష్టము ప్రజల కొరకు లేకుంటే నా జీవితం హాయిగా ఉండే నేను సాధించేటన్నా సాధించినాను నాకు ప్రొఫెషనల్గా అన్నిట్లో పెద్ద పదవి వచ్చింది అకాడమిక్ రీసెర్చ్లో ఎన్నో పేటెంట్లు వచ్చినాయి ఆర్థికంగా నేను సక్కగానే ఉన్నా మా ఫ్యామిలీ సక్కగానే ఉన్నది నేను వచ్చింది ఏదో సాధించినందుకు పదవిలో కొరకు కాదు నాకు ఇంతకంటే పదవి ఇంతకు ముందుండే రాజకీయాలకు రాకముందుండే గౌరవము పదవులు పైసలు అన్ని నాకు రాజకీయాలకు రాకముందుండే వచ్చినాక ఇవన్నీ కూడా కొన్ని తక్కువనే కనుక ఎక్కువ కాలేదు ఏ బిజినెస్ కాపాడుకుంటుంది ఏ బిజినెస్ కాపాడుకుంటుందకు ఆ బిజినెస్ అన్ని వదులుకొనే వచ్చిన బిజినెస్ కాపాడుకున్న దాంట్లో రాజకీయాలకు ఎందుకు వస్తా ఏంది ఒక నిమిషం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఫస్ట్ చెప్తాను కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఎవరైతే ఉన్నారో నాకు అతి దగ్గర వాళ్ళు మంచిగా నాతో పనిచేస్తారంటే ప్రసాద్ కుమార్ గారు మాజీ మంత్రి అండ్ రామ్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా దగ్గర ఉన్నారు వాళ్ళకి ఒక్కరి ఇద్దరికే బాధ అవుతుంది నేను పోతున్నా బయటికి పోయినా అని అండ్ వాళ్ళతో చాలా మంచిగా ఉంటాను దగ్గర ఎవరితో దగ్గర లేను రోహిత్ రెడ్డి గారితో దగ్గర లేను సవితమ్మతో దగ్గర లేను ఎవరితోటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మా ఎమ్మెల్యేలు అందరూ నా దగ్గర మా ఈయన లాస్ట్ మినిట్ పోయిండు బిక్షపతి యాదవ్ గారు చాలా దగ్గర నాకు సో కాంగ్రెస్ పార్టీలు అందరు కూడా చాలా దగ్గర సరే టీఆర్ఎస్ పార్టీ చూసుకోండి ఎవరి దగ్గర లేరు ప్రతి ఒక్కరి దగ్గర ఓన్లీ మహేందర్ రెడ్డి ఆయన అలవాట్లు ఆయన చేష్టలు ఇవి ఎప్పుడు కూడా నేను ఆయనతోటి ఏ పార్టీలు ఉన్నా దగ్గర ఉన్నాను అండ్ ప్రతి ఒక్కరు నా దగ్గరనే సంజీవరావు గారు హరీశ్వర్ రెడ్డి గారు చాలా దగ్గర నాకు అండ్ కాలయాదయ్య వీళ్ళందరూ అందరితో నేను దగ్గర ఎవరు మీరు అనేది మీ యాక్చువల్లీ మీ ప్రశ్నను పరిశీలించి చేసుకుంటే మీరు అనేది ఓన్లీ సవితాయేంద్ర రెడ్డి ఇంకా వీళ్ళతో దగ్గర లేనాయి అంతే కదా ఏ ఒక పేరు చెప్పండి అదే కదా తీగల కృష్ణ రెడ్డి చాలా దగ్గర మా చుట్టమే నిన్న మధ్యాహ్నం మొత్తం ఆయన దగ్గర లంచ్ చేసి వచ్చినా నేను ప్రతి ఒక్కరు నాకు చాలా దగ్గర ప్రకాష్ గౌడ్ మంచిగా దగ్గర గాంధీ గారు మంచిగా దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర ఓన్లీ ఆయనను పెట్టుకొని కేటీఆర్ ఆయన యంగ్స్టర్ ఆయనకు రాజకీయాలు తెలియదు టీఆర్ఎస్ లో పుష్కర్ ఇమడలేకనే కదా బయటికి వచ్చారు మళ్ళీ కాంగ్రెస్ లో కూడా ఇమడలేక బయటికి వచ్చారు
లోపం పార్టీది లోపం టిఆర్ఎస్ లో కేసీఆర్ కేటీఆర్ ది లోపం ఉన్నది ఎందుకంటే తెలంగాణ కొర కొట్లాడదాము అభివృద్ధి చేద్దాము తీసుకొచ్చి వాళ్ళే తెలంగాణ ద్రోహం చేసి వాళ్ళే తెలంగాణ దోసుకొని చేస్తుంటే అక్కడ ఉండొచ్చా ఉండలేను అందుకే ఉండలేదు అధికారం ఉన్నా ఉండలేదు ఇక్కడికి ఎందుకు వచ్చినా వీళ్ళు గట్టిగా కొట్లాడతారని కొట్లాడతలేరు ఉండొచ్చాడ నేను ఉండలేను అయితే నేను కరెక్ట్ ఒక పొలిటికల్ కెరీర్ చూసుకున్నటోళ్ళు అట్లే ఉంటారన్నమాట ఇప్పుడు అప్పుడు కాంగ్రెస్ పార్టీ పెరుగుతది నాకు అంత టైం లేదు నాకు ఇమిడియట్లీ ఏమను చేయాలి ఓ అండ్ ప్రతిసారి కొట్లాడాలి ఎవరైతే పొలిటికల్ కెరీర్ చేస్తున్నారో అటువంటివి నేను చేసింది చేయరాదు వాళ్ళకు వాళ్ళ రాజకీయ భవిష్యత్తు నాశనం చేసుకుంటారు ఏ పొలిటీషియన్ కూడా నా అడుగు సారల ఈ పొలిటికల్ కెరీర్ కొరకు నడవదు అప్పుడు ఏమైతే అంటే ఇది ఉన్నా లేకున్నా అదే పార్టీలు ఉండాలి కాల్ మొక్కుంటుండాలనో లేకుంటే అవమాన పడుకుంటుండాలనో లేకుంటే అమ్ముడు పోయి ఉండాలనో ఏదో ఉండాలి అట్లే ఉండాలి లాంగ్ టర్మ్ లో పొలిటికల్ క్యారియర్ వస్తుంది యంగ్స్టర్స్ కు ఎవరైతే పొలిటికల్ క్యారియర్ చూస్తుందో వాళ్లకు పార్టీలు ఒకటే పార్టీలు ఉంటే వాళ్ళకి ఎప్పుడో 15 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత ఏదో స్థాయి వస్తుండొచ్చు.